విశాఖ పోలీసులు ఫ్రంట్ లైన్ వర్కర్ లక్ష్మీ అపర్ణ మధ్య జరిగిన గొడవ చినికి చినికి గాలివానలా మారుతోంది. ఈ వ్యవహారం స్థానిక పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. యువతపై పోలీసుల చర్యల్ని విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మరోవైపు రక్షక భటుల తీరును సోషల్ మీడియాలో నెటిజన్లు ఎండగడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మీ అపర్ణ అనే యువతి విశాఖలోని అపోలో ఫార్మసీలో టైపిస్ట్గా జాబ్ చేస్తోంది. గత శనివారం రామటాకీస్ జంక్షన్ దగ్గర వీధులు ముగించుకొని స్నేహితుడి వాహనంపై ఇంటికి వెళ్తున్న ఆమెను పోలీసులు అడ్డగించి జరిమానా విధించారు. ఇదే వివాదానికి కారణమైంది. కర్ఫ్యూలో భాగంగా ఇంటికి వెళ్లేందుకు రవాణా సదుపాయం లేకపోవడంతో తన స్నేహితుడి వాహనంపై ఇంటికి బయలుదేరింది. అయితే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఇద్దరిపై త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేయడంపై యువతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మధ్యలో ఎస్ఐ కనిపించడంతో తన స్నేహితుడి వివాహానికి ఫైన్ ఎలా వాహనానికి ఫైన్ ఎలా వేస్తారని యువతి ప్రశ్నించింది. తమకు జీతాలు చాలా తక్కువని అందులో 535 రూపాయలు చలాన రూపంలో వేస్తే ఎలా చెల్లించాలని నిలదీశారు. ఎస్ఐకి లక్ష్మీ అపర్ణకు మధ్యలో జరుగుతున్న వాగ్వివాదానికి ఆమె స్నేహితుడు రాజ్ కుమార్ సెల్ ఫోన్లో రికార్డ్ చేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన ఎస్ఐ సెల్ ఫోన్ లాక్కొని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారం మొత్తాన్ని లక్ష్మీ అపర్ణ తన సెల్ ఫోన్లో చిత్రీకరించింది. దాంతో శివాలెత్తిపోయిన ఎస్ఐ వారి దగ్గర నుంచి బైకు తాళాలు సెల్ ఫోన్లు తీసుకున్నారు. ఈ దృశ్యాలను పక్కనే ఉన్న ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ తన సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. ఇది గమనించిన పోలీసులు సెక్యూరిటీ గార్డ్ నుంచి సెల్ ఫోన్ తీసుకుని అందులో రికార్డైన వీడియోను కూడా డిలీట్ చేశారు. దాంతో వివాదం మరింత ముదిరింది. ఘటన జరిగిన ప్రాంతం ద్వారకా పోలీస్ స్టేషన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ మధ్యలో జరగడంతో అక్కడికి ద్వారకా సిఐ అప్పారావు వచ్చారు. ఇక్కడే వివాదం మరో మలుపు తీసుకుంది. ఆ తర్వాత బైక్ తాళాలు, యువతి మొబైల్ ఫోన్ ఎస్ఐ తిరిగి ఇచ్చేశారు. తన స్నేహితుడి సెల్ ఫోన్ కూడా ఇవ్వాలని ఆమె సబ్ ఇన్స్పెక్టర్ను కోరుతూ ఉండగా అదే సమయంలో సిఐ అక్కడికి చేరుకున్నారు. కేసు రాసే సమయంలో బైక్పై ఫ్రంట్ లైన్ వర్కర్ లక్ష్మీ అపర్ణ ఉన్నారా అని ఎస్ఐని సిఐ ప్రశ్నించారు. ఆ సమయంలో వాహనంపై యువతి స్నేహితుడు రాజ్ కుమార్ ఒక్కరే ఉన్నారని ఎస్ఐ తెలిపారు. ముందుగా రాజ్ కుమార్ని జీపెక్కించండి, ఆ తర్వాత లక్ష్మీ అపర్ణతో పాటు బైక్ను కూడా ఠానాకు తీసుకువెళ్లి కేసు పెట్టాలని సిఐ ఆదేశాలు జారీ చేశారు. దాంతో మహిళా పోలీసు సిబ్బంది యువతిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె పోలీస్ స్టేషన్కు రావడం జరగదని ప్రతిఘటించింది. మహిళా పోలీసులు ఆమెను బలవంతంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నించడంతో నేలపై యువతి పడిపోయింది. అయినప్పటికీ మహిళా పోలీసులు వెనక్కి తగ్గలేదు. ఇదే సమయంలో పోలీసులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందని చెప్పడంతో యువతి మందేమైనా తాగిందేమో పరీక్షించాలని సిఐ నోరు జారారు. మందు మీరు తాగారేమో, నేను తాగలేదు అంటూ సిఐకి లక్ష్మీ అపర్ణ బదులిచ్చింది. దీంతో ఆమెను అక్కడ వదిలేసి ఎఫ్ఐఆర్లో ఆమె పేరు చేర్చండి అంటూ చెప్పడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సుమారు 3 గంటల పాటు రామా టాకీస్ వద్ద ఈ వ్యవహారం నడిచింది. అనంతరం రామటాకీస్ జంక్షన్ దగ్గర మీడియా ఎదుట యువతి తన గోడు వెళ్లబోసుకుంది. పోలీసులు తమపై సాగించిన అరాచకాన్ని వారికి వివరించింది. మరోవైపు విశాఖ పోలీసుల తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫార్మసీలో పనిచేస్తున్న యువతి వాహనానికి ఫైన్లు ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నారు. యువతి సిఐ మధ్య జరిగిన వాగ్వివాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియాలో సైతం విశాఖ పోలీసుల తీరుపై కథనాలు వచ్చాయి. ఆ తర్వాత తమ సిబ్బందినే యువతి గాయపరిచిందని, అక్కడ జనం ఎక్కువగా ఉండడంతో అక్కడి నుంచి ఆమెను వేరే చోటకు తరలించడానికి ప్రయత్నించామని ఈస్ట్ ఏసీపీ హర్షిత చంద్ర ప్రెస్ మీట్లో చెప్పారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, వారిపై దుర్భాషలాడారన్న ఆరోపణతో యువతిపై ఐపీసీ 332, 353, 188, 269, 270 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. యువతిని రాత్రంతా స్టేషన్లోనే ఉంచామని వస్తున్న వార్తల్లో నిజం లేదని, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశామని ఏసీపీ తెలిపారు.
అయితే ఈ వ్యవహారంపై ఏసీపీని విలేకరులు ప్రశ్నలు అడుగుతూ ఉండగా పోలీసులు సెల్ ఫోన్లో రికార్డ్ చేశారు. ఇంకోవైపు రామటాకిస్ వద్ద జరిగిన ఘటనలో పోలీసులకు చెడ్డ పేరు తెచ్చేలా కొందరు ప్రవర్తిస్తున్నారని ఆ ఘటన వీడియోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టి పోలీసులకు చెడ్డ పేరు తెస్తున్నారని పోలీస్ అధికారులు పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఇది చాలా సున్నితమైన విషయమని ఈ వ్యవహారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు కోరారు. లక్ష్మీ అపర్ణతో విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరును తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్లో తీవ్రంగా ఖండించారు. ఫ్రంట్ లైన్ వారియర్పై అందరూ చూస్తూ ఉండగానే నడి రోడ్డుపై పోలీసులు విచక్షణారహితంగా విరుచుకుపడడం జగన్ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనమని అన్నారు. ఇదే వ్యవహారంపై ఐద్వా సంఘాలు కూడా గళమెత్తాయి. యువతితో పాటు ఆమె స్నేహితుడిపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. అమ్ముతున్నారా ఎవడైనా ఇక్కడ అమ్మాయి తాగేసి రావడానికి? ఉదయం నుంచి ఒక పీపీఈకి టేసుకొని హాస్పిటల్లో పనిచేస్తే నొప్పి తెలిసింది. ఆ అమ్మాయి ఆ ఫ్రస్ట్రేషన్తో బయటకు వచ్చి అమ్మాయి మాట్లాడితే అమ్మాయి ఏమనింది, నాకు బైక్ కేసు ఇవ్వండి, నాకు చలన అని చెప్పారు. నాకు చలన అవ్వడానికి లేదు, యాజ్ పర్ రూల్ నాకు చలన వేయడానికి లేదు అని చెప్పి అమ్మాయి మాట్లాడుతూ ఉంటే, అమ్మాయి మీతోని తిరిగి మాట్లాడుతూ ఉంటే అమ్మాయికేమో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయిస్తారా? డ్రంక్ టెస్ట్ చేయిస్తారా? ఇదేనా మీరిచ్చే మర్యాద ఆడవాళ్ళకి? ఆ అమ్మాయి చాలా మంచి మాట అడిగింది, అలా ఉండే వాళ్ళని టెస్ట్ చేయండి నన్ను కాదు, అలా ఉండే వాళ్ళ మీద కేసులు పెట్టండి అన్న. అలా ఉండే వాళ్ళ మీద కేసులు పెట్టరు, ఎందుకంటే మళ్ళీ ఫోన్లు వస్తాయి, పైనుంచి ఫోన్లు వస్తాయి, ఇక్కడ నుంచి కేసులు మాఫీ చేసేస్తారు. కష్టపడి నెలకి 10,000 12,000 తెచ్చుకొని ఎంతో కొంత అమ్మాయి తిని కొంత వాళ్ళ తల్లిదండ్రులకు పంపించుకొని ఆ కుటుంబానికి ఆధారంగా ఉండాల్సిన అమ్మాయిని ఈరోజు వీధిలోకి తీసుకొచ్చి అలాంటి అమ్మాయి మీద ఈరోజు ఇన్ని కేసులు పెట్టారంటే పోలీస్ వ్యవస్థను అనాలా, గవర్నమెంట్ అనాలా? ఈరోజు వరకు ఎందుకు హోమ్ మినిస్టర్ స్పందించదు దీని మీద? మహిళా కమిషన్ ఎందుకు స్పందించదు? అంటే పోలీస్ వ్యవస్థ పరిస్థితి ఎలా ఉందంటే, వైజాగ్లో ఈ సిచ్యువేషన్ జరిగితే నిన్న చూశారు మీరు, ఎమ్మింగనూరులో ఆధోని ఒక హోంగార్డ్ ఎస్ఐ తిట్టాడని చెప్పి ఆత్మహత్య ప్రయత్నం చేసి ఈరోజు అమ్మాయి హాస్పిటల్లో ఉంది. ఎంత దారుణం అంటే పోలీసులకి ఎంత బరి తెగింపు వచ్చిందంటే, రామచంద్రాపురంలో ఒక హెడ్ కానిస్టేబుల్ పక్కనున్న ఇంట్లో కుర్రోడ్ని కొడితే ఆ అబ్బాయికి కన్ను పోయింది. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తాను, లేకపోతే ఏంటనేది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, సారీ టు సే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తాడో లేదో మాకు తెలియదు, కానీ రౌడీ రాజ్యాన్ని మాత్రం తీసుకొస్తున్నాడు. అంటే వేరేగా అక్కడ నుంచి వస్తారేమో అనుకున్నాం, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని అలా మార్పు చేస్తాడని మాత్రం నేను అనుకోలే. పోలీసుల మీద ఏ చర్య తీసుకుంటారో సిపి గారు చెప్పాలి. ఆ అమ్మాయి మీద కేసులు ఏదైతే ఉన్నాయో మాఫీ చేయాలి. ముఖ్యంగా అమ్మాయిని తాగిందేమో టెస్ట్ చేయండి అన్న ఎవరైతే సిఐఓ ఎస్ఐఓ వాటర్ ఇట్ మేబీ ఆ అధికారిని సస్పెండ్ చేయండి. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకైతే అదే మాట అడుగుతాడా ఆయన? ఏ నేను పొద్దున పోలీస్ వ్యవస్థలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ అమ్మాయి గురించి అని అలాగే మాట్లాడతాడు ఆయన? మీ ఇంట్లో ఆడపిల్లలు లాంటి వాళ్ళు కాదా ఆడపిల్లలు? ఒకసారి అది కూడా మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి.